వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం పొటాటో చిప్స్ అంటే బంగాళదుంపలతో చిప్స్ ఎలా తయారు చేయాలో రెండు విధాలుగా చూపిస్తున్నాము. చూడండి, ఈ బంగాళదుంప ఎంత క్రిస్పీగా ఎలా విరుగుతున్నాయో, సేమ్ మనం షాపులో కొనే చిప్స్ కంటే ఇంకా ఎంతో రుచిగా టేస్టీగా ఉంటాయి. దీంట్లో మనం ఎటువంటి ఫుడ్ కలర్స్ కానీ ఏమి ఉపయోగించము. చూడండి, ముందుగా మనం ఒక కేజీ బంగాళదుంపలను తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే ఈ బంగాళదుంపలతో కెమికల్స్ అలాగే మట్టి, ఇసుక ఇలాంటివన్నీ ఉంటాయి. వీటిని మనం ఇవి భూమిలో నుంచి పండి వస్తాయి కాబట్టి వీటిని మనం ఎంత శుభ్రంగా చేసుకుంటే అంత బాగా వస్తాయి ఈ బంగాళదుంపల చిప్స్. ఇవి చాలా తక్కువగా రేట్ అండి. ఈ తక్కువ రేటు ఉన్నప్పుడు మనం ఒక 2-3 కేజీలు తెచ్చుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని కడిగేసుకొని తయారు చేసి పెట్టుకుంటే పిల్లలకి స్నాక్స్ బాక్స్, లంచ్ బాక్స్లో ఈ స్నాక్స్ని మనం పెట్టడం వలన మనం ఓన్గా ప్రిపేర్ చేసుకున్న చిప్స్ని పిల్లలకి పంపించినట్టు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎంతో ఆరోగ్యం కూడాను. షాప్లో కొనే చిప్స్ కంటే ఇవి చాలా మెరుగైనవి. పిల్లలకి బంగాళదుంప చిప్స్ అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు, మనకు తెలుసు. అందుకని మనం ఈ చిప్స్ని ఉపయోగిస్తుంటున్నాం. చాలా అంటే చాలా బాగుంటాయి. శుభ్రం చేసుకోవడం ఇలాంటి ప్రాసెస్ కొంచెం పెద్దగా ఉంటుంది. దీంట్లో రెండు ప్రాసెస్ ఉన్నాయి. ఇమీడియట్గా చేసుకునే ప్రాసెస్ నేను తర్వాత చూపిస్తాను. ముందుగా మనం ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న ఈ బంగాళదుంపల్ని, పొటాటో చిప్స్ని, పొటాటోని మనం ఇలా ఒక గిన్నెలో, జాలీల గిన్నెలో ఆరబెట్టేస్తే అవి మొత్తం నీరంతా కిందికి వెళ్ళిపోతుంది. చూడండి, ఒక గంట 2 గంటల తర్వాత మొత్తం డ్రై అయిపోయిన పొటాటో. ఈ పొటాటోని మనం స్లైడ్స్ కట్ చేసే వెజిటేబుల్ స్లైడ్స్ కట్టర్ ఉంటుంది కదా, దాంతో మనం అలా కట్ చేయాలి. జాగ్రత్తగా కట్ చేయాలి, ఎందుకంటే అది బ్లేడ్ చాలా షార్ప్గా ఉంటుంది. అలాగే ముందుగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, మీకు నచ్చిన విషయాలు ఏమైనా ఉంటే. చూడండి, అలా చేసుకున్నాం కదండి, అవన్నీ కూడా మనకు అలా బాక్స్లో పడిపోతాయి. వీటన్నిటిని కూడా మనం డైరెక్ట్గా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువగా చేయాలనుకున్నప్పుడు వీటన్నిటినీ వాటర్ లేకుండా జిగురు ఉంటాయి, అంటుకుపోతాయి. 1, 2, 3 చేయటం కుదరదు కాబట్టి అలా వాటర్ లేకుండా మనం ఒక పాత్రలో, వాటర్ పాత్రలో వేసేసుకొని అలాగే 4-5 బంగాళదుంపలని అలా సేమ్ అలా తయారు చేసేసుకోవాలి. అలా స్లైడ్ చేయాలి. ఇలా స్లైడ్స్ చేయడం వల్ల మనకి ఒకసారే ఎక్కువగా చిప్స్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే కూడా నేను మీకు దీని తర్వాత వెంటనే మీకు చూపిస్తాను అది ఎలా చేయాలనేది. డైరెక్ట్ ఆయిల్లో కూడా రెండు రకాలుగా చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువగా మోతాదులో చేస్తున్నాం కాబట్టి మేము ఇలా ముందుగా చేస్తున్నాము. చాలా అంటే చాలా బాగుంటాయి ఈ చిప్స్, కరకరలాడుతూ ఉంటాయి. పిల్లలైతే వెంటనే ఇంకా అస్సలు ఇలాంటివే కావాలి, ఇలాంటివే కావాలి అని అడుగుతూ ఉంటారు. చాలా అంటే చాలా బాగుంటాయండి, చాలా సూపర్గా ఉంటాయి. చూడండి ఎంత రౌండ్గా, ఎంత ఫ్రెష్ బంగాళదుంపల వల్ల ఇంకా బాగా వస్తాయండి. మనం ఈ బంగాళదుంపలను అన్నింటినీ మనం శుభ్రంగా వాష్ చేసుకోవడం ప్రాసెస్సే కొంచెం పెద్దగా ఉంటుంది, కానీ చాలా బాగుంటాయి. ఇంకోటి ఏంటంటే మనం ఎటువంటి వేరే కలర్స్ వాడకుండా ఆయిల్ కూడా మంచి ఆయిల్ వేసుకొని శుభ్రంగా మన ఇంట్లోనే తయారు చేసుకుంటాం కాబట్టి ఇది హోమ్ రెడీమేడ్గా. ఇంకోటి అంటే మన ఇంట్లోనే చేసుకునే స్నాక్స్ కాబట్టి మనకి పిల్లలకి ధైర్యంగా ఎన్నైనా సరే పెట్టవచ్చు. దీనివల్ల మనకి పిల్లలకి ఏ ఇబ్బంది ఉండదు. చూడండి, కన్నాల జాలి తీసుకొని దాంట్లో వాటర్ అంతా కూడా కిందికి వెళ్ళిపోయేలాగా మనం ఆ కడుక్కున్న వాటిని, శుభ్రంగా కడుక్కున్న వాటిని ఇందులో వేసుకుంటాం. ఈ చిప్స్ మన షాపుల్లో పెద్ద పెద్ద కంపెనీల్లో తయారు చేసి వచ్చినాయి కాదండి, మన ఇంట్లో చేస్తున్నాం. చాలా బాగుంటాయండి. అసలు పిల్లలైతే, పెద్దలు, వృద్ధులు ఎవరైనా సరే ఈ చిప్స్ని ఇష్టపడకుండా ఉండలేరండి. అలాంటి చిప్స్ అండి ఇవి. బంగాళదుంప చాలా తక్కువ రేటు కదండి, అందుకని మనం ఇవి అప్పుడప్పుడు మనం చేస్తూ ఉండాలి. అందరికీ కూడా ధన్యవాదాలండి, నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ. అలా చూడండి, ప్రతిదీ కూడా విడివిడిగా అలా ఒక్కసారి తీసి పెట్టడం వలన మనకి వేసేటప్పుడు కానీ అలాగే ఆరబెట్టేటప్పుడు కానీ ఇబ్బందికరంగా ఉండదని ఇలా మనం ముందుగా చేస్తాము. వీటన్నిటినీ మనం ఒక జాలీ కన్నం లాంటి పాత్రలో వేసి మనం చేసుకోవాలి. చూడండి అంటుకుపోతున్నాయి, చూడండి అలా అలా మనం స్వైప్ చేస్తే అవన్నీ విడివిడిగా వస్తాయండి. ఇలా విడివిడిగా చేసుకోవాలండి ఖచ్చితంగా, ఎందుకంటే మొత్తం అన్నీ ఒకసారి వేసేస్తే మన పెన్నుల్లో మొత్తం అంటుకుపోయి ఒకదానికొకటి
చూడండి ఎలా జిగురుగా వచ్చిందో అదండి, అలా వస్తాయండి. ఇదంతా కూడా మనం పడేసి చూడండి అంత బా జిగురుగా వస్తాయండి. అంతే, ఒకవేళ డైరెక్ట్గా వేసుకోవచ్చు కానీ తక్కువ తక్కువ అయితే డైరెక్ట్గా వేసుకోవచ్చు. మనం ఇలా చేయడం వలన జిగురంతా పోయి ఫ్రెష్గా ఉంటాయండి, చాలా బాగుంటాయి బంగాళదుంపలు. చూడండి వీటన్నింటినీ మనం మేడ మీద ఏదైనా ఒక క్లాత్ చూసి ఆ క్లాత్ పైన అన్నీ వేసేసి ఒక్కొక్కటిగా విడదీయాలండి. ఒక్కొక్కటిగా అంటే అలా ఒక్కొక్కటిగా విడదీసేసి మొత్తం అన్నీ పరిచేసుకోవాలి. ఒక్క గంట ఒక అరగంట సేపు మనం వీటన్నిటినీ కూడా బాగా ఎండపెట్టాలి. ఎండపెట్టడం అంటే తడి పోయేలా మాత్రమే చేయాలండి. ఒకవేళ ఎక్కువగా ఎండిపోవడం వలన ఏంటంటుందంటే మొత్తం ఉడియల్లా చుట్టుపోతాయి, పలచగా ఉంటాయి కాబట్టి మరీ ఎండలో వద్దు. ఫ్యాన్ గాల్లోనైనా సరే ఇవి ఆరిపోతూ ఉంటాయి. మనకి ఇప్పుడు చలికాలం కాబట్టి కొంచెం ఎండలో పెట్టడం కోసం మేడ మీదకి తీసుకొచ్చాం. చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి, ఎలా పరిచేసామో మేము. అదండి అలా అండి, ఇవి మొత్తం కేజీ బంగాళదుంపలు ఒకసారి చేసేస్తున్నాం, అందుకోసం మీకు అలా చూపిస్తున్నాం. చూడండి మొత్తం నక్షత్రాలలాగా మొత్తం ఎలా మెరిసిపోతున్నాయో. అదండి ఇలా మొత్తం అంతా కూడా ఒక గంట గంటన్నర ఆరబెట్టేసుకోవాలి మేడపైన. ఆరబెట్టేసుకుంటే చూడటానికి ఎంతో బాగా వస్తాయి. ఈ చిప్స్ మాత్రం నిజంగా చెప్తున్నాను, ఫస్ట్ టైం చేస్తున్నాం మన ఛానల్లో, చాలా బాగుంటాయి. చూడండి అలా తయారైపోయి ఆరిన తర్వాత ఇలా వస్తాయి. కొంచెం ఎండ ఎక్కువగా తగలడం వల్ల కొంచెం మరీ ఎక్కువగా ఆరిపోయినాయి ఒడియాళ్ళైపు. అలా కాకుండా కొంచెం మేము ముందుగా తీసేస్తే ఇంకా బాగుండేది, అలా ఉండాలి. కొన్ని కొన్ని బాగా పలుచుకు వచ్చేయడం వల్ల ఆరిపోతాయి. అయితే వీటిని ముందుగా మన స్టవ్ వెలిగించుకొని మరి ఆ స్టవ్లో కొంచెం వేడవగానే మనకి డీప్ ఫ్రైకి కావలసిన ఆయిల్ పోసుకుంటాం. ఎందుకంటే లోతుదైతే మనకి కొంచెం బాగుంటుందని లోతుగా పెట్టాము, తక్కువ తక్కువగా వేసుకుంటాం. ఈ ఆయిల్ కూడా బాగా వేడెక్కాలండి, లేకుండా అయితే మొత్తం అయ్యి వేరేలాగా వచ్చేస్తాయి. ముందు బాగా ఆయిల్ వేడెక్కేంత వరకు చూసుకొని ఒక 4-5 అలా వేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఎక్కువ వేసినా సరే అవి ఏమీ కావు, ఎందుకంటే మనం ముందు ఆరబెట్టేసాం కాబట్టి అంటుకుపోవు. కానీ మనకు ఆయిల్ తక్కువగా ఉంది కాబట్టి ఒక 10 పీసులు వరకు ఒక్కొక్కసారి మనం 10 పీసుల వరకు చేసుకోవచ్చు. చూడండి ఆ తుక్కు తుక్కుగా కనబడుతుందంటే ముందుగా మనకి కొంచెం ముక్కలుగా అయిపోయినాయి, చేయడం వల్ల అలా వస్తుంది. అంతే, ఆయిల్లో ఏ ప్రాబ్లం లేదు. చూడండి ఎంత క్రిస్పీగా వస్తాయంటే ఇలాగ మనం ఒక్కొక్క వాయికి ఒక 10-15 అలా వేసుకుంటూ మొత్తం అన్నీ కూడా చిప్స్ చూడండి ఎంతో బాగుంటాయి. మళ్ళీ మనం ఒక 4-5 తీసుకొని ఒక 10 వరకు తీసుకొని అలా వేసేసి ఒక 2-3 వాయిల కింద చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటాయి, చాలా యమ్మీగా ఉంటాయి. మీరు కూడా తయారు చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా సరే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఎన్నో మరిన్ని వీడియోలు చేస్తాం. చూడండి మొత్తం అన్నీ కూడా వేపేసాం. ఇవి వేపేసిన తర్వాత ఇలా డైరెక్ట్గా కూడా కొంతమంది తినేస్తారు ఉప్పు కారం లేకుండా. ఒకవేళ బీపీ అలాంటి ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే ఇలా కూడా తినేయచ్చు, కొంచెం క్రిస్పీగానే వస్తాయి. కానీ కొంచెం బీపీ తక్కువగా ఉన్న వాళ్ళు ఉప్పు తక్కువ వేసుకోండి, కొంచెం ఉప్పు తక్కువగా వేసుకొని. బంగాళదుంపలో కూడా కొంచెం సాల్టీనెస్గా ఉంటాయి. అలాగే కారం మాత్రం పర్ఫెక్ట్గా వేసుకోండి. కారం పర్ఫెక్ట్గా వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేయండి. అంటే చేత్తోనైనా పర్లేదు, పైకి కిందకి అలా అన్నా పర్లేదు. అలా చూడండి నేను చూపిస్తున్నట్లుగా అలా అన్నా పర్లేదు, మొత్తం కలిసిపోతాయి. లేదనుకుంటే ఒకసారి చేత్తో ఆడించేస్తే ఇంకా ఏం పర్లేదు. చూడండి నేను మొత్తం పైకి కిందకి అన్న తర్వాత ఎలా వచ్చేసినాయో చిప్స్. ఇవి చూడటానికి ఎంతో క్రిస్పీగా ఉంటాయి చూడండి. అలా నొక్కితే పట్టమని ఇరిగిపోతాయండి, అస్సలు వదిలిపెట్టరు. మన షాప్లో కొంటాం కదండి అయ్యి, మనకి ఒక్క ప్యాకెట్లో 4-5 కంటే ముక్కల కంటే ఎక్కువ రావు, చాలా ఎక్కువ రేటు ఉంటుంది. కానీ ఇక్కడ మనం తయారు చేసుకున్నాం కాబట్టి మనకి 20 రూపీస్ పర్ కేజీ లేకపోతే 25 ఉంటుంది. అది మనం రెండో ప్రాసెస్ కూడా చూపించేస్తున్నాను. ఒక బంగాళదుంపను బాగా ఆరబెట్టుకున్న బంగాళదుంప తీసుకొని అదే స్లైడర్స్తో కొంచెం కేర్ఫుల్గా చేయాలండి, ఎందుకంటే ఇది మనం పడేటప్పుడు ఆ మొక్క కింద పడేటప్పుడు తూళ్ళి మన చేతుల మీద పడుతూ ఉంటాయి. అందుకనే ఇది రెండోసారి నేను ఇలా కూడా మనం చేయొచ్చేమని ట్రై చేశాను. ఎందుకంటే పెద్ద పెద్ద హాట్ షాపుల్స్ దగ్గర నేను చూశాను, అందుకోసం దీన్ని కూడా ఇలా చేయొచ్చేమని ట్రై చేశాను. ఇవి కూడా బాగానే వచ్చాయి, అంటే వాటికంటే ఇవే బాగున్నాయి. కానీ కొంచెం కేర్ఫుల్గా చేయాలి. ఇంకోటి అంటే లేట్ ప్రాసెస్ ఇది, అంతే. చూడండి ఇవి కూడా మొత్తం మనం ఏదైనా సరే ఆయిల్లో వేయగానే కొంచెం బుడగలు బుడగలుగా వస్తాయి. ఆ బుడగలు అంతా కూడా దగ్గరికి అయిపోయి కొంచెం కలర్ మారుతాయండి. ఈ చిప్స్ కలర్ మారేసరికి మనకి వేగిపోయినట్టు అర్థం. చూడండి ఎంతో బాగుంటాయండి. వీటిని కూడా మనం శుభ్రంగా
వేగన ఇవ్వాలి. డీప్ ఫ్రై అయిన తర్వాతే తీయాలి. ఆయిల్ ఏమీ తీసుకోదు ఈ రెసిపీ. ఆయిల్ చాలా తక్కువగా పడుతుంది. చూడండి బుడగలన్నీ ఆరిపోయినాయి కదండి, అందువల్ల ఇవన్నీ రెడీ అయిపోయినట్టే. ఇలా బుడగలు ఎప్పుడైతే ఆరిపోయినాయో అలా తీసేసుకొని చూడండి, అచ్చం మనం షాప్ దగ్గర చూసినట్టే ఉంటాయి. ఇంకా మిగిలిన ముక్కని కూడా అలాగే చేసేసుకోవాలి. చాలా కేర్ఫుల్గా చేయాలండి, ఎందుకంటే మనం రౌండ్ పీసులు అలా చేసేటప్పుడు అది గట్టిగా పడి ఒకసారి ఆయిల్ కూడా మన మీద పడుతుంది. అందుకని కొంచెం కేర్ఫుల్గా తీయండి. చూడండి అద్దిగండి, చూడండి మీకు చూపిస్తున్నాను, ఇవి ఇంకా రౌండ్గా వచ్చినాయి. ఫస్ట్ కొంచెం సన్నగా ఉంటుంది కాబట్టి బంగాళదుంప, కొంచెం డిఫరెంట్గా వచ్చినాయి. ఇప్పుడు మధ్యలోకి వచ్చింది కాబట్టి ఈ పొటాటో చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి. నేను చూపిస్తున్నట్టుగానే చేయండి, పిల్లలు అస్సలు వదిలిపెట్టరు. అలాగే పెద్దలు మీ ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. ఇవి ఎక్సలెంట్గా ఉంటాయండి. దీంట్లో కూడా కొంచెం ఉప్పు అలాగే కొద్దిగా కారాన్ని యాడ్ చేసేసి కలిపేసుకొని తింటే అస్సలు వదిలిపెట్టండి. స్నాక్స్కి అయితే ఇంకా బాగా ఉపయోగపడతాయి. మీరు ఎక్కువ మొత్తంలో చేసుకోవాలనుకుంటే మాత్రం ఒక 4-5 కేజీలు తెచ్చేసుకొని అలా చేసేసుకొని మనం స్టోర్ చేసి పెట్టుకుంటే పిల్లలు చాలా ఎంతో ఇష్టంగా యమ్మీగా తినేస్తారు. అందరికీ ధన్యవాదాలండి. మీరు చూడండి ఎంతో ఇష్టంగా తినే చిప్స్, బంగాళాదుంప చిప్స్ రెడీ అయిపోయినాయి. మన ఇంట్లోనే తయారు చేసుకున్నామండి, అస్సలు షాప్లో కాదు. అస్సలు చూడండి, అస్సలు మెరకిలండి. నేను కూడా ఇంత బాగా వస్తాయి అనుకోలేదు. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. అసలు మీరు కూడా ఇలాగే తయారు చేసి ఎలా వచ్చినాయో ప్రాబ్లమ్స్ అలాగే ఏమైనా ఉంటే చెప్పండి, నేను అవి రెక్టిఫై చేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.